అందరికీ నమస్కారం. మరి ఈరోజు వరల్డ్ మలేరియా డే 2019. ప్రతి సంవత్సరము 25 ఏప్రిల్ మలేరియా డే మనకు వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. మలేరియా నిర్మూలనే దీని లక్ష్యము. మరి ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేకి ఉన్న థీము జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. ఇది వరల్డ్ వైడ్గా ఈ థీమ్ పెట్టుకున్నారు, జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనేది. మనకు ఇది ఈరోజు జరుపుకోవడం వరల్డ్ మలేరియా డే ఏమంటే మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరిని ప్రజల్ని చైతన్యవంతపరచడము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మన జిల్లా వరకు వస్తే గత సంవత్సరము కృష్ణా డిస్టిక్లో మనకు 27 కేసులు మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 కేసులు నమోదు కావడం జరిగింది. గత సంవత్సరము మనకు జిల్లాలో ఉన్న మా ప్రాంతాల్లో కొండపల్లి, మైలవరం, ఇబ్రాహీంపట్నం, జీ కొండూర్, మన గొల్లముడి, వలగలేరు, అవనిగడ్డ, కోడూరు, పెడన ఇవి హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఈ చాలా కెమికల్స్ ఏవైతే యాంటీ మలేరియాలు ఉన్నాయో, మలాథియాన్, అబేట్, పరిత్రియం, ఇవన్నీ కూడా మనకు సఫిషియెంట్గా స్టాక్లో జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. అలాగే గత సంవత్సరం తీసుకున్న చర్యలతో ఇప్పటివరకు ఓన్లీ 4 కేసులే నమోదు కావడం జరిగింది. ఈరోజు అవేర్నెస్లో భాగంగా మనకు ఏదైతే మనకు గత సంవత్సరం చేసిన 150,000 మస్కిటో నెట్స్ని అందరికీ పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ప్రతి ఒక్కరికి మస్కిటో నెట్స్ని మీరు ఉపయోగించండి. అలాగే స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా మన ఇంటి చుట్టుపక్కల చర్యలు తీసుకోవాల్సిందిగా. అలాగే ఫ్రీక్వెంట్ మనకు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో దాన్ని తరచుగా మన ఇంట్లో యూస్ చేసే వాటర్ ట్యాంక్స్ వాటన్నిటిని తరచుగా కడగడం అనేది ప్రతి ఒక్కరు చేయాలని ఒక నినాదం ఇస్తున్నాము. అలాగే డోర్స్ అండ్ విండోస్ సాయంత్రం పూట మనకు క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే వీలైనంత వరకు మెషిల్ మనం యూస్ చేసుకొని డోర్స్కి విండోస్కి పెట్టుకోవడము. మస్కిటో రిపెల్లెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేయడము. అలాగే ఏదైనా మనకు ఒకవేళ ఎటువంటి సింప్టమ్స్ కనిపించినా ఇమ్మీడియట్గా
సంబంధిత అధికారులకు, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా తెలియజేయడం చేయాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ యాంటీ ఏదైతే మనకు మలేరియల్ డే ఉందో, మలేరియా డే రోజు ఈ మలేరియా నిర్మూలన కోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకు ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశము మలేరియా అంతం నాతోనే ప్రారంభం, జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. దీంట్లో కలిసి అడుగు ముందుకు వేద్దాం, మలేరియాపై యుద్ధం ప్రకటిద్దాం, మన వంతు కృషి చేద్దాం, మలేరియా అంతు చూద్దాం, దోమ పుట్టకుండా చేద్దాం, దోమ కుట్టకుండా చేద్దాం అని ఇలాంటి నినాదాలు, దోమలపై దండయాత్ర, మలేరియా నిర్మూలనపై జైత్రయాత్ర, దోమలను నడికడదాం, మలేరియాని నిర్మూలిస్తాం, మన లక్ష్యం మలేరియా రహిత ఆంధ్రప్రదేశ్, మన గమ్యం సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. సో ఇది వైద్య ఆరోగ్య శాఖ, అలాగే జిల్లా కలెక్టర్గా నేను ఇవాళ రిలీజ్ చేస్తున్నాము. సో దీని ఈరోజు ఈ మలేరియా డేకి సంబంధించి మరి మా డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ పిలవడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అంటే మనకు ఇక్కడ ఒక సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మనకు ఈ ఇలాంటి మలేరియా నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. డిపిఓ, ఇటువైపు మనకు ఆర్డబ్ల్యూఎస్, ఇటువైపు జెడ్పిసిఓ, ఇటువైపు మీ ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారులు వీళ్ళందరినీ పిలవడం జరిగింది. అలాగే మనకు డిఈఓను, మిగతా వాళ్ళందరూ అధికారులను పిలవడం జరిగింది. మరి ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు 25 ఏప్రిల్ 2019 వరల్డ్ మలేరియా డే అని డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నినాదంతో ఈరోజు చెప్పింది. అదేమంటే జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ, అంటే ప్రతి ఒక్కరూ మలేరియా రాకుండా అవగాహన ఉండాలి, ఉండి ఇది రాకుండా చర్యలు తీసుకోవాలి. ఇంతవరకు ఏమవుతుందంటే 2015 నుంచి 2017 వరకు ప్రభుత్వాలు ఎన్ని కోట్ల బడ్జెట్ వాడినా ఈ మలేరియా కేసులు తగ్గటం లేదు. ఒక సైడు సిబ్బంది రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు, ఫాగింగ్లు చేస్తున్నారు, స్ప్రేయింగ్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి మందులు పంపిణీ చేస్తున్నారు, కేసులు ఐడెంటిఫై చేసింది మళ్ళీ హాస్పిటల్స్కి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, అయినా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా చోట్ల నీళ్లు నిలబడటము, అక్కడ బ్రీడింగ్ అవుతూ ఉండడము, పొలాల్లో అంటే పంట చేనులలో నీళ్లు ఉండడము, అక్కడ కూడా దోమలు పెరగడము, ఇవన్నీ కూడా ఉంటూ ఉంది. సో దీనివల్ల దోమలు ఎన్ని ఎంత నిర్మూలించకపోయినంత వరకు మలేరియా అనేది మనం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ప్రజలే అవేర్నెస్ మేము క్రియేట్ చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ మేమంతా ఇప్పుడు కొత్త ఈ నిదానాన్ని మేము అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారం అడిగినాం. సో ఇప్పుడు జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ ఈ మీటింగ్లు పెట్టి మా వైద్య అధికారులు ఉన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, వీళ్ళని ఎంఆర్ఓలు, ఎండిఓలు, పంచాయతీ రాజు, ICDS, అంగన్వాడీ వాళ్ళని అందరికీ కలిసి అందరికీ అవగాహన సదస్సులను పెట్టి ఏమేమి చేయాలి అనేది కలెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు అందరూ ఇంటి చుట్టూ నీళ్లు నిలవకుండా చూసుకోవడం, ఏమన్నా గిన్నెలు దాంట్లో నీళ్లు విరిగిపోయిన పెంకు కుండలు అవి ఉంటే దాంట్లో నీళ్లు ఉండకుండా చూసుకోవడము, సాయంత్రం అయితే తలుపులు వేసేయడము, కిటికీలకు అదిని మెష్ డోర్లకు మెష్ పెట్టించుకోవడము, ఎవరికైనా జ్వరము అనిపించగానే వెంటనే వాళ్ళే మనకు చెప్పి ట్రీట్మెంట్కు ముందుకు వచ్చి తీసుకోవడం. ఇది మెయిన్గా మలేరియా చిన్నపిల్లల్ని అఫెక్ట్ చేసిన వాళ్ళు, మనకు డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఆ డెత్ రేటు చిన్నపిల్లల దగ్గర మనము కంట్రోల్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఏ జ్వరం వచ్చినా అది మలేరియా అనుకొని వాళ్ళకి ట్రీట్మెంట్కి వెంటనే తీసుకొని రావడం నేను అడ్వైస్ చేస్తున్నాను. సో ఈరోజు జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనుకొని పాంప్లెట్లు, పోస్టర్లు కూడా అందరికీ పంచడం జరుగుతుంది విలేజ్ లెవెల్ నుంచి. సో నాకు మెయిన్గా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం కావాలి. ఈ మెసేజ్ ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్కి, ప్రతి అంగన్వాడీ సెంటర్కు రీచ్ అయ్యేటట్టు మీ సహకారం ఉంటే కానీ మేము చేయలేము. సో ఎంతవరకు మీరు కవర్ చేయగలుగుతారు, ఇది ఈ రోజుకే కాదు రిపీటెడ్గా ప్రతి వారంకో 10 రోజులకో ఈ న్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తున్నారు. ఎవరికైనా జ్వరాలు ఉంటే కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్
వైద్య ఆరోగ్య శాఖకి కానీ వాళ్ళ సిబ్బందికి మీరు ఇన్ఫామ్ చేయాలని చెప్పి మీరు మాకు సహకరించి హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. అలాగే డిఎంఓ గారు ఉన్నారు మాకు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, ఆయన ఫాగింగ్కు ఆయనే వెళ్తున్నారు. మేము హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసిన చోట రాత్రి పగలు ఫాగింగ్ జరుగుతూ ఉంది. అక్కడే మేము కెమికల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మాలథియాను, పైరిథ్రము, అబేట్ ఇవన్నీ కూడా మాకు సఫిషియంట్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. సో ఎక్కడ ఏది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. ఇక్కడ పలాని చోట కేసు ఉన్నాయని కానీ ఇక్కడ నీళ్లు నిల్వ ఉందని కానీ మేము చెప్తే మేము వెంటనే దానికి చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడే జీ కొండూరు, ఏ కొండూరు ఆ ఏరియాలో కూడా 24 గంటలు మెడికల్ క్యాంప్స్ విలేజ్లోనే తాండల్లోనే పెట్టడం జరిగింది. అక్కడంతా కేసులు తగ్గుముఖం పట్టింది. అంటే ఇది మలేరియా అనే కాదు, విష జ్వరాలు అనగానే మేము అన్ని డీల్ చేస్తున్నాము. దాంట్లో మలేరియా ఉండొచ్చేమో అనే దీంతో మేము ముందుకు వెళ్తున్నాము. సో ఎక్కడ జ్వరాలు ఉన్నా కానీ విల్ ట్రై టు కంట్రోల్. ఐ అగైన్ రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ టు కోఆపరేట్ అండ్ సీ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ట్రాపికల్ సబ్ ట్రాపికల్ కంట్రీస్ అంటే ఈ ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువ ఉంటుందో దోమలు అనేది ఉంటాయి. కానీ ఈ దోమల్ని నిర్మూలించడం ఒకటి మనది ప్రాధాన్య లక్ష్యము. నిర్మూలించే రెండోది అవి కుట్టకుండా చూసుకోవడం కూడా రెండో బాధ్యత మనది ఉంటుంది. సో దీంట్లో మలేరియా ఒకటే జ్వరాలు వస్తుందని కాదు కదా. విష జ్వరాలు ఉంటాయి, వైరల్ ఫీవర్స్ ఉంటాయి, స్వైన్ ఫ్లూ మొన్న వరకు ఉండింది, ఇప్పుడు స్వైన్ ఫ్లూ తగ్గుముఖం పట్టింది. సో దేంట్లో అయినా కానీ జ్వరం అనేది బాడీలో మన శరీరంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు జ్వరం అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి వచ్చింది, ఏమొచ్చే గారితో చెప్పినట్టు మీరు అన్నట్టు మలేరియా తగ్గుముఖం పట్టింది కానీ డెంగ్యూ కేసెస్ కొన్ని పెరిగాయి. అది దాన్ని మనకు వాటిని మటుకు నిర్మూలించాల్సిన ఇది బాధ్యత ఉంది. డెంగ్యూ అయ్యాయి, కొన్ని ఐడెంటిఫై అయ్యాయి. ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని అయ్యాయి మొత్తం? 24 వరకు దాకా. సో అవి కూడా మస్కిటో ద్వారానే వస్తున్నాయి, కానీ అవి డిఫరెంట్ మస్కిటో, డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్. ఈరోజు మలేరియా డే కాబట్టి మలేరియా గురించి మాట్లాడాము. కానీ దోమల్ని మనము ఇక్కడ రెండే ఈ నినాదంలో మీరు చూస్తే ఈ 5-6 నినాదాల్లో దోమలు పుట్టకుండా చూద్దాం, దోమలు కుట్టకుండా చూద్దాం అనేది ఇది. దోమలు పుట్టకుండా చూద్దాం అనేది మనము అది ఇట్ ఈస్ దేర్ ఆన్ ఎవ్రీ సిటిజన్. ప్రతి ఒక్క పౌరుడు ఒక తన ఇదిగా చూసుకోవాలి, ఇంట్లో కానీ ఇంటి చుట్టూ పరిసరాలు కానీ. అలాగే మన పంచాయత్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, వాళ్ళందరూ కూడా పరిసరాలు మొత్తం మనకు శుభ్రంగా పెట్టడం. సో దిస్ విల్ ప్రివెంట్ మనకు ఈ కంట్రోల్ ద బర్త్ ఆఫ్ మస్కిటోస్. అదర్వైజ్ మస్కిటోస్ ఇది అవుతాయి. కుట్టకుండా చూసుకోవడం అనేది మళ్ళీ మనము సాయంత్రం పూట మనం కిటికీలు బంద్ చేసుకోవడమా, ఇవి చూడడమా, తర్వాత ఫాగింగ్ చేయడమా ఫ్రమ్ డిపార్ట్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ మల్టీ ఫెసేటెడ్ మనం అటాక్ ఆన్ మలేరియల్ అండ్ డెంగ్యూ రెండు కూడా. బోత్ ఆర్ రిలేటెడ్, బట్ ఇవాళ మలేరియా డే కాబట్టి మలేరియా గురించి మాట్లాడుతున్నాము. మలేరియా చాలా తక్కువ ముఖం పట్టినట్టుగా ఉంది. మొత్తం ఇప్పుడు లాస్ట్ టైం 8 హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేశారు. 27 నుంచి తగ్గి 4 ఇప్పటి వరకు. అంటే మనకి ఇది ఏప్రిల్ మంతే కాబట్టి ఈ ఏప్రిల్ సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా మనకు ఇట్స్ ఎ బ్రీడింగ్ టైమ్ ఫర్ మస్కిటోస్. సో దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. చెప్పండి. అదేనండి, అందుకనే అబ్సల్యూట్ రైట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందుకనే ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మెయిన్గా మెప్మా అండ్ అంగన్వాడీ వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, మనకు డిఆర్డిఎ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం. సో మున్సిపల్ ఏరియాస్లో ప్లస్ పంచాయత్స్లో. సో ఇది చాలా ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ ఎఫర్ట్ ఆర్ వన్ టైమ్ ఈవెంట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫర్ సస్టైన్ టు బి సస్టైన్ ఫర్ లాంగ్. సో అందరూ కలిసికట్టుగా ఆల్ డిపార్ట్మెంట్స్
ఈవెన్ మా ఎన్జిఓస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, అందరిని ఇన్వాల్వ్ చేసి చేయాల్సిన కార్యక్రమం ఇది. సో అందుకని ఇవాళ మలేరియా డే కాబట్టి మలేరియా మీద ఇవాళ ఈ పాంప్లెట్స్ అవి రిలీజ్ చేసి, బట్ సేమ్ డెంగీకి ఆల్సో సేమ్ ప్రొసీజర్. ఇప్పటివరకు ట్రాన్స్పోర్టేషన్ మనకు ఎస్ జిల్లాలో మొత్తం మనకు ఇప్పుడు ఈ ఒక 7 ట్రాన్స్పోర్టేషన్ జిల్లాలో ప్రస్తుతం వరకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదు, ఎక్సెప్టింగ్ తిరువూరు మున్సిపాలిటీలో అంటే గ్రామ పంచాయతీ తిరువూరులో మటుకు 10 వార్డ్స్లో మనకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. బట్ అదర్ హ్యాబిటేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో డెల్టా ఏరియాలో ఉన్న 23 మండలాల్లోనూ 830 రిజర్వాయర్స్ ఆర్ ఫుల్ మనం చేసుకున్నాము. May 15 వరకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ లేవు, కాకపోతే ఇట్ మే నాట్ బి గివెన్ ఎవ్రీ మనకు 24 అవర్స్ ఇవ్వకపోవచ్చు, బట్ డ్రింకింగ్ వాటర్ సమస్య అక్కడ లేదు. అట్లాగే మనకు అప్స్ట్రీమ్లో వచ్చేటప్పటికి 6 మండలాల్లో మనకు వాటర్ లెవెల్స్ తగ్గాయి కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్గా ముసునూరు, మనకు విసన్నపేట, ఈ గంపలగూడెము, ఏకొండూరు, తిరువూరు ఈ మండలాల్లో మనకు భూగర్భ జలాల యొక్క ఈ ఇది తగ్గిపోయింది మనకు. అదైతే దాన్ని ఎవ్రీ 2 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తున్నాము ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీ వాళ్ళతో. మొన్న మొత్తము డిస్ట్రిక్ట్ వైడ్ లాస్ట్ వీక్ పిలిచాము, మళ్ళీ ఇంకో 2-3 రోజుల్లో అందరినీ మళ్ళీ పిలిచి ఒక రకంగా మనకు మళ్ళీ ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రస్తుతానికైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, ఇంకా సాగునీరుకు ఇంకా టైము రాలేదు. అందుకనే ఈ కార్యక్రమం ఇదే టైంలో నేను ఒక ఆలోచన ఏం చేశానంటే, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు వాటర్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి కృష్ణా నదిని అలాగే కొన్ని కెనాల్స్ని మనం శుభ్రపరచుకుందామనే ఒక నినాదం అందరికీ ఇస్తున్నాను. అంటే మనకు ఏదైతే రైతన్నకు సాగునీరు, ప్రజలకు మనకు తాగునీరు అందించే కృష్ణమ్మను మనకు శుభ్రపరచుకోవడానికి అందరూ తరలిరండి, మరి తరించండి, ఆశీర్వదించండి అని ఒక నినాదంతో మరి అందరికీ ప్రజలందరికీ ఒక పిలిపించి బహుశా మండే ట్యూస్డే దానికి జేసీ గారు కమిటీ వేశాము. ఆయన 8 కిలోమీటర్లు ఫస్ట్ ఒక ఇనిషియేటివ్, దిస్ ఈజ్ ఓన్లీ నా మేమంతా ఆలోచించి అధికారులంతా ఆలోచించి ఒక పర్సనల్ లెవెల్లో కమ్యూనిటీ పరంగా మనం ఒక మంచి పని చేద్దామని దాంతో ముందుకెళ్తున్నాం. సో ఈ రివర్ బెడ్ని క్లీన్ చేయడమా, మెయిన్గా ప్లాస్టిక్ అండ్ డెబ్రిస్. కొన్ని కెనాల్స్ చుట్టూ నేను వెళ్తుంటే ఇప్పుడు జిల్లాలు తిరుగుతుంటే ఆ కెనాల్స్లో మనకు వీళ్ళందరూ భవన నిర్మాణాలు చేసిన వాళ్ళు తీసుకుని వచ్చేసి మట్టి అక్కడ పడేస్తున్నారు, చాలామంది ప్లాస్టిక్స్ పడేస్తున్నారు. అవన్నీ కూడా కొంత ఒక ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ వీల్ స్టార్ట్ అండ్ ఇనిషియేటివ్, తర్వాత కమ్యూనిటీ పరంగాన దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఆలోచన. ఇది కమిషనర్ గారి పరిధిలో వస్తుందమ్మా, నేను మాట్లాడతాను. ఏదైనా ఎక్కడ ఏ వార్డు అమ్మా? అది బాంబే కాలనీ సింగనగర్. నేను కమిషనర్ గారితో ఒకసారి బ్లాక్ అవుతోందండి, బికాస్ వీ స్టే ఎబర్టింగ్ టు ద డ్రైనేజ్ అనమాట నేషనల్ హైవే మీద. ఏం చూసినా కూడా తీస్తే దాని నుంచి ప్లాస్టిక్ గ్లాసులు నాట్ బయోడిగ్రేడబుల్, లేకపోతే ప్లాస్టిక్ స్పూన్స్, చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అసలు ఈ బయోడిగ్రేడబుల్ కానీ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేద్దాం విజయవాడలో, లేకపోతే కృష్ణా జిల్లాలో. అది గనక పెడితే ఇట్ స్టార్ట్స్ విత్ మీ, ప్రతి వాళ్ళు నా దగ్గర నుంచి నినాదం స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ది కాజెస్ అండి. తర్వాత మేము వాసవ్య మహిళా మండలి తరఫున 2004 నుంచి ఒక 5 ఏళ్ళు మేము ప్రతి 10 ఇళ్ళకి ఒక మహిళని ఎన్నుకొని వాళ్ళకి అసలుకి మలేరియా గురించి ఎలా నివారించాలి అనేది అవగాహన ఇచ్చాం. సో ఆ 10 ఇళ్ళకి ఆ మహిళ ఈవెన్ ఇప్పుడు మనం నెట్ పనిచేస్తున్నారు. సో కొరత ఏమి లేదు, కొరత లేదు, మంది ఫాగింగ్ జరుగుతుంది, స్ప్రేయింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒకటే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఈ ప్లాస్టిక్స్ చెత్త చెదారం అంతా ఈ కాలువలో వేసి డ్రైనేజ్లో నీళ్లు స్టాగ్నేషన్ వస్తూ ఉంది. ఆ నీళ్లు స్టాగ్నేషన్, నీళ్లు ఫ్లోయింగ్ వాటర్ ఉంటే మనకు మస్కిటో బ్రీడింగ్ తక్కువ ఉంటుంది. మనం ఎంతసేపు స్టాగ్నెంట్ వాటర్ ఇస్ ద మెయిన్ రీజన్, స్ప్రేయింగ్ చేసినా ఫాగింగ్ చేసినా అది ఆ కొంచెం సేపు అవి ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి కానీ మళ్ళీ అవి రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది.
సో ఇట్ ఈస్ ఇంటర్ డిపార్ట్మెంటల్ చేసుకోవాలి ఇది. ప్లస్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఒక్కటే కాదు, వాలంటరీ వాలంటీర్ టూ వేస్, వన్ ఈస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అదర్ ఈస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో. సో బోత్ చెప్పండి ఆల్సో. నౌ వాట్ ఈస్ రేస్డ్ బై మేడం హియర్, వాట్ ఈస్ రేస్డ్ బై హిమ్ ఈజ్ ఆల్సో రిఫరింగ్ టు ద పబ్లిక్ హూ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. నాకు నేను కాలుష్యాన్ని పెంచుతాను అని చెప్పేసి ఇది చేసినప్పుడు అది అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్. ఇప్పుడు కెనాల్ ఇవన్నీ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వడం ఇవన్నీ కూడా. సో ఆఫీసర్స్ కెన్ పుట్ ఏ లిమిటెడ్ ఎఫర్ట్ ఓన్లీ, బట్ ఎవ్రీబడి షుడ్ బి ఇన్వాల్వ్డ్ ద ఎఫర్ట్. టుడే వరల్డ్ మలేరియా డే వాళ్ళ మీడియా సహకారం ఎందుకు కోరుతున్నామంటే ఈ మెసేజ్ అందరికీ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అవేర్ అయ్యి మనకు చైతన్యవంతులయ్యి ఇలాంటి కాలుష్యాన్ని పెంచకుండా. మొన్నటి మొన్న ఎవరో వాట్సాప్ గ్రూపుల్లో మనకు ఈవెన్ పాల ప్యాకెట్ని మీరు పైన కత్తిరించేసి ఆ చిన్నది అలా కింద పడేయకండి అని చెప్పేసి అది పంపించారు. ఇట్ సీమ్స్ వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. సీ ద కైండ్ ఆఫ్ ఇట్ యాడ్స్ టు ద పొల్యూషన్. సో రీసైక్లింగ్ అనేది ప్లాస్టిక్ జరుగుతుంది, లేదా ఆ ఓన్లీ ఆ పాల ప్యాకెట్ పైన మనకు చిన్న ముక్కనే మనకు అలాంటివన్నీ కొన్ని లక్షలు కలెక్ట్ అయిపోయి రోజు అవన్నీ కూడా దే ఆర్ క్లాగింగ్ ద డ్రైన్స్. సో దే ఆర్ యాడింగ్ టు ద మస్కిటో బ్రీడింగ్. సో ఇలాంటివన్నీ కూడా ఇట్ ఈస్ ఏ వాలంటరీ ఎఫర్ట్ ఫ్రమ్ ద సిటిజన్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. సో బోత్ ఆఫ్ అస్ టుగెదర్, దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ కాల్డ్ టుడే. ఈరోజు మలేరియా డే రోజు మీడియా అందరి సహకారం, ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది మనం అందరికీ చేరుద్దామనేది. ఎందుకంటే మలేరియా కానివ్వండి, డెంగీ కానివ్వండి, ఇంకా ఇతర వ్యాధులు ప్రబలడానికి మెయిన్ కారణము స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ ఏదైతే నిలబడి ఉంటుందో ఆ వాటర్ మనకు మెయిన్ రీజన్. ఆ వాటర్ నిలబడకుండా ఉండాలి, ఫ్లో ఉండాలంటే ఇలాంటి చెత్తలు కాలుష్యము దాంట్లో ఉండకూడదు అనేది ప్రధానంగా దానికి కారణం. ఇవన్నీ నోట్ చేసుకోండి డిఎం గారు, నోట్ చేసుకోండి. మనం మున్సిపల్ వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడ ఉన్నాయని, విఎంసి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ రేస్ చేద్దాం. అబ్సల్యూట్లీ. సిర్ వాజ్ ఎ టైమ్ ఐ అట్లీస్ట్ రిమెంబర్, నౌ బీయింగ్ 50 ఇయర్స్ ఓల్డ్ ఐ రిమెంబర్ ద డే వెన్ దెర్ వాజ్ నో ప్లాస్టిక్. సో వెన్ ఐ యూస్ టు క్యారీ ఏ యూనో ఏ టిఫన్ టు గెట్ సాంబార్ ఫ్రమ్ యూనో నియర్ బై హోటల్ ఫర్ మై యూనో హోమ్. సో ఐ వీ నెవర్ యూస్ ప్లాస్టిక్స్ దెన్. సో కానీ ఈరోజు ఆ ప్లాస్టిక్ అనేది ద ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఆర్ ఈజ్, దాంతో మనకు ఇట్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ దిస్. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ దెర్ ఆర్ టూ వేస్. వన్ ఈజ్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆర్ బ్యాన్ విచ్ ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. అండ్ ఎవ్రీ సిటిజన్ ఆల్సో షుడ్ రెడ్యూస్. ఇప్పుడు ఇంట్లోనే మనం ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా మనం మామూలు ఎస్ మ్యాసివ్ క్యాంపెయిన్. అందుకనే దిస్ ఈస్ ఏ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్ అండి. దిస్ ఈస్ ఏ స్టెప్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ దిస్ థింగ్. దిస్ ఇస్ ఏ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.